హాయ్ హలో, మీరు చూస్తున్నారు భార్యామణి ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న వీడియో వచ్చేసి మేము ఇక్కడ ఒక వెనకటి కాలపు ఆట ఆడుతున్నాము. మేబీ పేపర్స్ చించడం చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. రాముడు సీత కాదు, రాముడు సీత ఆడదాం అనుకున్నాము, కానీ అందరూ స్టార్ ఆట ఆడదామన్నారు. అదైతే కొంచెం టైం టేకెన్ అది ఆడాలి అన్నారు. సో మేమిప్పుడు స్టార్ గేమ్ ఆడుతున్నామన్నమాట. మరి అన్ని చోట్ల అందరూ ఏమంటారో అయితే నాకు తెలియదు. మాకు తెలిసిన నేమ్ స్టార్. ఇది చాలామంది అంటే ఇప్పటికీ చదువులు అయిపోయి 90స్లో వాళ్ళు అందరూ 80స్లో వాళ్ళు ఏదో ఒక టైంలో మీ స్కూల్లో ఆడే ఉండుంటారు ఖచ్చితంగా. స్కూల్లో ఇంటర్వెల్ టైంలోనో లేదంటే ఏ పీరియడ్లో అయినా మనకి టీచర్ రాకపోతేనో లేదంటే మనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఇంటి దగ్గర ఖచ్చితంగా ఆడే ఉండుంటారు ఆ గేమ్. ఇప్పుడు మేము రాస్తున్నాం పేర్లు, రక్షక భటులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, రైతులు అండ్ కరోనా వారియర్స్. మీకు ఇది చూస్తే అర్థమైంటుంది ఇవన్నీ కరోనా రిలేటెడ్గా ఉన్నాయని. సో మన కోసం కరోనాని ప్రజలకు రాకుండా కాపాడటానికి ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళ ముగ్గురువి అండ్ రైతులు, మనకు తిండి పెట్టడానికి కష్టపడే వాళ్ళు, అలాగే కరోనా వారియర్స్ అని మేము 5 మెంబర్స్ ఆడుతున్నాము ఈ ఆటని. ఇది మనం ఎంతమంది అయినా ఆడుకోవచ్చు. సో మేము 5 స్లిప్స్ రాస్తున్నాం. 5 స్లిప్స్ 4-4 రాయాలి. 4-4 చిట్టీల్లో ఒకటే నేమ్ రాయాలి. చివరిగా మేము రాసేస్తున్నాం కరోనా వారియర్స్. సో వీటన్నిటినీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఫస్ట్ నుంచి ఏజ్ ఫ్యాక్టర్ చూసుకొని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నేమ్స్ రాస్తారు. చిన్నవాళ్ళు స్లిప్స్ని పైకి ఎగరేస్తే అందరూ 4-4 తీసుకోవడం అన్నమాట. సో ఇక్కడ నేమ్స్ 5 మెంబర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసేస్తున్నారు. నితీష్, చందన, ఆకాష్, కీర్తి అండ్ శ్రావణి. సో వేదిక కూడా ఆ స్లిప్స్ కోసం వచ్చేస్తున్నాడు అనమాట. వాళ్ళు వేదిక ఆ స్లిప్స్ చించేస్తాడని చూసారా, బుక్ కూడా నోట్లో పెట్టుకుంటున్నాడు, పక్కన కూర్చోబెడుతున్నారు. అంతకుముందే అష్టాచమ్మ అయిపోయింది. సో స్లిప్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వాటిని ఎగరేస్తే అందరూ తల 4-4 తీసుకోవాలి. ఆ 4 మనకి ఈక్వల్గా రావు, ఈక్వల్గా వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండి ఈక్వల్గా వచ్చిన తర్వాత ఎవరైతే ఈక్వల్గా వచ్చిందో వాళ్ళు మిడిల్లో స్టార్ అని చేయివేస్తారు. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు స్కోర్స్ ఉంటాయి. వాళ్ళ తర్వాత వేసిన వాళ్ళకి 900, అసలు స్టార్ వేసిన వాళ్ళకి 1000 అండ్ తర్వాత 8, తర్వాత 7, తర్వాత 6 ఇలా. సో అందరూ 4-4 తీసేసుకున్నారు. వాటిని ఎవరైతే వాటిని ఆ 4 స్లిప్స్ అన్నీ వేశారో వాళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట ఇవ్వడం. అలా అందరికీ ఇస్తూ వచ్చిన తర్వాత ఎవరికైతే ఒకటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వైద్యులు ఉందనుకోండి, ఒకళ్ళకి ఫస్ట్ వైద్యులు అన్ని పేపర్స్ ఒకళ్ళ దగ్గరే వచ్చాయనుకోండి, వాళ్ళు స్టార్ అని కొట్టాలి. వాడు కోతి, వాడు ప్రతి ఆటలో కొడతానే ఉంటాడు. వాడికి ఒక్కసారి కూడా స్టార్ అవ్వలేదు, అయినా కూడా కొడతానే ఉంటాడు. ఈ అంటే ఇప్పుడు అందరూ పిల్లలు గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి నేను వాళ్ళెవ్వరూ ఫోన్ చూడకూడదు అనేసి మేము ఈ ఆటలు ఆడుకుంటూ ఉన్నాము. ఈ ఆటలు మన బ్రెయిన్ కూడా చాలా పిల్లల బ్రెయిన్కి చాలా షార్ప్ చేస్తాయన్నమాట. సో చాలా ఎంజాయ్గా ఉంటుంది. అండ్ ఫోన్ చూడడం వల్ల మనకి మెంటల్లీ కూడా డిప్రెస్డ్గా ఉంటుందన్నమాట. సో ఫోన్ అవాయిడ్ చేయాలి అనే రీజన్తో మేము ఈ పాతకాలపు గేమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము ఆడుతూ ఉంటాము. సో దానిలో స్టార్ కూడా ఒక భాగం.
వాటిల్లో ఇంకా నేను మీకు చూపించాను కదా అష్టాచెమ్మ అండ్ రాముడు సీత ఇలాంటి అన్ని ఆటలు ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని మేము ఆడుతూ ఉంటాము. సో ఇప్పుడు ఎవరికి స్టార్ అవుతుందో చూద్దాం. యాక్చువల్లీ నాకే స్టార్ అయింది. నేను లేట్ చేశాను, వేదిక్కున్నాడు లేట్ చేశాను. సో నువ్వు లేట్ చేసావు, నువ్వు లేట్ చేసావు అని అంటున్నారు. సో కీర్తి స్కోర్స్ వేస్తుంది. ఫస్ట్ మిడిల్లో హ్యాండ్ చేయి పెట్టిన వాళ్ళకి 1000 అండ్ నెక్స్ట్ వాళ్ళకి 900 అండ్ నెక్స్ట్ అలా స్కోర్ అనేది వస్తుంది. ఫైనల్ స్కోర్ అయిపోయినప్పుడు రాజు, రాణి, మంత్రి, భటుడు ఇలాంటి పోస్టులు ఇస్తారన్నమాట. సో మళ్ళీ అన్నీ క్లోజ్ చేసి ఆట మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాం. వేదిక్ కూడా నాకు కావాలి ఆ పేపర్స్ అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ వేదాంశ్ లేడు ఇవాళ, వేదాంశ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాడు. సో అందుకే ప్రశాంతంగా ఆడుతున్నాను అన్నమాట. సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అందరూ వాళ్ళకి వచ్చిన స్లిప్స్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవసరం లేని దాన్ని. మేము గర్ల్స్ అంతా ఒక గ్రూప్, అబ్బాయిల్ని మేము తొండి చేస్తామన్నమాట. మాకు స్టార్ అయితే మేము సైగ చేసుకుంటాము. మాకు స్టార్ అయింది ఎవరికైతే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు చేయి పెట్టేటట్టు. నా ఒళ్ళో వేదిక్కున్నాడు, నాకు చేయి వేయాలంటే త్వరగా రాలేదు. సో మళ్ళీ స్కోర్స్ వేసేస్తున్నాం. ఈసారి నాకే మేబీ 600 అనుకుంటా. ఈసారి కీర్తి ఇంట్లో 4 మెంబర్స్ అంటే ఫ్యామిలీ, ఇద్దరు మదర్ అండ్ ఫాదర్, ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని ఫోన్స్కి అడిక్ట్ అయ్యేలా చేయకుండా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తే వాళ్ళు కూడా ఫోన్కి టీవీస్కి అతుక్కుపోకుండా ఉంటారు అని నా ఒపీనియన్. మా ఇంట్లో అయితే పిల్లలకి టీవీ ఫోన్ నాట్ అలౌడ్, బయట ఎంతసేపు అయినా ఆడుకొనిస్తాను. అంతేగాని ఫోన్ కానీ వేదాంశం కూడా ఇంతవరకు ఫోన్ అనేది ఇవ్వలేదు, ఇవ్వను కూడా. కానీ వాడు బయటికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరన్నా ఉన్నప్పుడు ఫోన్ అడుగుతూ ఉంటాడని విన్నాను నేను. నేనైతే చూడలేదు, బట్ ఇంట్లో మాత్రం నాట్ అలౌడ్. ఏ ఆటలైనా ఆడుకోమని చెప్తాను. ఫోన్కి పిల్లలు చాలా అడిక్ట్ అయిపోతున్నారు. సో నాకు అది అసలు ఇష్టం లేదు. వాళ్ళు మెంటల్లీ కూడా డిప్రెస్డ్గా ఉంటారు ఫోన్ ఎక్కువ అడిక్ట్ అయిన వాళ్ళు. అలాగే వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. సో అందుకనే నేను ఫోన్ అనేది అలో చేయనమాట. ఇలాంటి గేమ్స్ నాకు తెలిసినవన్నీ గోళీలు ఇలాంటివన్నీ కూడా వేదాంశకు కూడా నేను గోళీల గురించి గోళీలు ఆడుకోమని చెప్తున్నాను, బట్ వాడికి రాదు. కానీ పేరెంట్స్ కొంచెం ఫోన్స్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అనుకునే బదులు ఏదన్నా ఇద్దరు ఇంకో ఇద్దరు పిల్లలు కలిస్తే ఇలాంటి గేమ్స్ నేర్పిస్తే, నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకి ఇలాంటి గేమ్స్ రావు. సో నేర్పిస్తే ఇలాంటి గేమ్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వన్స్ ఆడారంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసేసి ఆడటానికే ట్రై చేస్తారు నాకు తెలిసి. ఇలాంటి గేమ్స్ ఈ లాక్డౌన్లో ఆర్ సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి గేమ్స్ నాకు తెలిసి ప్రత్యామ్నాయం అని నేను అనుకుంటున్నాను. సో స్లిప్స్ పాస్ ఆన్ అవుతా ఉన్నవి.
మేబీ ఈసారి కూడా నాకే అనుకుంటా స్టార్. కాదు కాదు, వాడికి ఒక్కసారి కూడా స్టార్ అవ్వదు, కానీ వాడు స్లిప్ ఇచ్చిన ప్రతిసారి చేయిపెడతాడు. వాడు నిజంగా స్టార్ అయినా ఎవ్వరు నమ్మరు, చేయిపెట్టరు. చాలా బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుంది. తప్పకుండా పిల్లలతో ఆర్ రిలేటివ్స్తో ఒకసారి ట్రై చేయి. ఈసారి కూడా నాకే స్టార్ అయింది. పిల్లలకు కూడా చాలా సరదాగా ఉంటుందన్నమాట. వేదిక మా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు, పేపర్స్ ఏవి దొరికితే అవి నోట్లో పెట్టుకుంటున్నాడు. వేదికకి టీతింగ్ టైం, పళ్ళు ఇంకా రాలేదు, వస్తువు ఉన్నాయి, సో ఏదంటే అది నోట్లో పెట్టేసేసుకుంటున్నాడు. కొన్ని కొన్ని వదిలేస్తున్నాం అన్నమాట, డేంజరస్ కానివి పెట్టుకున్నా పర్లేదులే అని. ఒక్కసారి ఆడితే పిల్లలు ఖచ్చితంగా మళ్ళీ రోజు వచ్చి అడుగుతారు ఆడుతున్నాం అనేసి. సో తప్పకుండా మీ పిల్లలకి నేర్పించండి. చిన్న పిల్లలైనా 5 ఇయర్స్ నుంచి వాళ్ళకి తెలిసిన ఫ్రూట్స్, యానిమల్స్ ఏవైనా వాళ్ళు వాళ్ళ బుక్స్లో ఉంటాయి కదా, అలాంటివైనా సరే నేర్పిస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ గేమ్ రాముడు సీత అది కూడా చాలా బాగుంటుంది, మేము అది కూడా ఆడతాము. వేదిక్ ఐస్ క్రీమ్ బాక్స్, అది ఐస్ బాక్స్ ఆ పెట్టే, సో దాని మీద కలబడుతున్నాడు. మళ్ళీ లాస్ట్ నేనే ఎన్ని నాట్లైనా ఇలా ఆడుకోవచ్చు మనకు బోర్ కొట్టిన వరకు. సో మేము 6 ఏమో ఆడాము. ఈ నితీష్ వాడు కోతి, ఆ కోతి వల్ల మేము వాడు నేను వెళ్ళిపోతా అన్నాడు. సో ఇప్పుడు అదంతా టోటల్ చేసేస్తున్నాం అన్నమాట. హైయెస్ట్ వచ్చేసి చందన, సెకండ్ ప్లేస్ కీర్తి, థర్డ్ నేను, ఫోర్త్ ఆకాష్, ఫిఫ్త్ నితీష్. సో ఇదండి ఈరోజు నా బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయటం, షేర్ చేయటం అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి, అప్పుడు ఇలాంటి వీడియోస్ నేను ఏం అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.